హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మనం చూడబోయేది ది లాస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్ టెన్త్ చాప్టర్ అది ఎయిటీన్త్ సెంచురీ పొలిటికల్ ఫార్మేషన్స్ అనమాట అంటే పద్దెనిమిదవ సంవత్ పద్దెనిమిదవ శతాబ్దంలో రాజకీయ పరంగా పరిపాలనల పరంగా ఏ రాజ్యం ఎలా పరిపాలించబడింది రాజ్యాలు ఎలాగా మారాయి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడడం స్టార్ట్ అయినాయి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఆ తర్వాత రాజ్యాలు విచ్ఛిన్నం అయిపోయినాయి మొఘల్ ఎంపైర్ ఎలా డిజింటిగ్రేట్ అయింది మొఘల్ ఎంపైరు ముఘల్ల సామ్రాజ్యం ఎలాగా విచ్ఛిన్నం అయిపోయింది ఇవన్నీ మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాము సో ఈ చాప్టర్లో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎన్సిఆర్టీన్ తెలుగు ప్లస్ కోర్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను సో ఈ ప్లస్ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎలాబరేట్ డిస్కషన్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ని కలుపుకుంటూ అనాలసిస్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అదొకటి ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్కి మీకు యాక్సెస్ ఉంటుంది దాంట్లో మీ మెంటర్స్ అందరూ డౌట్స్ లైవ్లో అక్కడే క్లారిఫై చేస్తూ ఉంటారు అండ్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫామ్లో మీకు లభిస్తుంది అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసే ఎన్సీఆర్టీ పీడిఎఫ్ ఫామ్లో హైలైట్ చేసిన మెటీరియల్ మీకు ఇస్తాము సో దీని డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మాకు ఇప్పుడు ఓవర్ ఎయిటీ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు పర్టికులర్గా ఈ ఎన్సిఆర్టీ ప్లస్ కోర్స్లో సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని అడ్వాంటేజెస్ మీకు క్లియర్గా అర్థమవుతాయి సో ఈ చాప్టర్లో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మ్యాప్ అనమాట సో ఈ మ్యాప్లో ఈ రెండు రెండు మ్యాప్స్ చూపిస్తాను ఈ రెండు మ్యాప్స్లో చేంజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఇది మ్యాప్ నెంబర్ వన్ సో ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో సెవెంటీన్ హండ్రెడ్ అంటే పదిహేడు వందల సంవత్సరం వరకు ముఘల్ సామ్రాజ్యం ఎంత ఉండేది ఓకేనా ఇది అయిన తర్వాత రా తర్వాత ఎయిటీన్త్ అంటే సెవెంటీన్ హండ్రెడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎయిటీన్త్ సెంచరీలో సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఈ కింగ్డమ్స్ వచ్చినాయి సిక్స్ కొంతవరకు పరిపాలించారు రాజ్పూత్ కింగ్స్ వచ్చారు మరాఠాస్ ఉన్నారు హైదరాబాద్ ఒక సపరేట్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది తర్వాత బెంగాల్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి సో ఈ చాలా చేంజెస్ జరిగినాయి అన్నమాట సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఆ తర్వాత మిట్ ఎయిటీన్ సెంచరీ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ సెవెంటీ ఆ టైంలో ఇక్కడ మనకి బ్రిటిషర్స్ అప్పటికే వచ్చారు సో మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఫస్ట్ యూరోపియన్ కాంక్వెస్ట్ జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చింది మనకి వాస్కోడగామ ఆయన ఏ సంవత్సరంలో క్యాలికట్లో ల్యాండ్ అయ్యాడనమాట అంటే క్యాలికట్ తీరానికి చేరుకున్నాడు ఏ సంవత్సరంలో చేరుకున్నాడు మీరు ఇప్పుడు కమెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇప్పుడు మనం ఈ కింగ్డమ్స్ ఎట్లా వచ్చే దీనికల్లా కారణాలు ఏంటో చూద్దాం సో సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ముఘల్ ఎంపైరు డిజింటిగ్రేట్ అయింది అంటే విచ్ఛిన్నం అయిపోయింది అది అది ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము ఇంకోటి ఏంటంటే మనకి ముగైల్ ఎం ముఘల్ ఎంపైరు డిజింటిగ్రేషనే కాకుండా ఒక కొత్త పవర్ వచ్చింది అనమాట మనకి ఈ సీన్లోకి ఎవరు అంటే బ్రిటిషర్స్ వచ్చారు బ్రిటిషర్స్ వచ్చి మెల్లగా కొంత కొన్ని ప్రదేశాలు మరి ముఖ్యంగా మళ్ళీ వచ్చింది స్టార్టింగ్ ఈ బెంగాల్ ప్రాంతంలో అనమాట ఈ ప్రాంతంలో వాళ్ళు బిజినెస్ పరంగా వచ్చారు అంటే వాణిజ్య వ్యాపారాల పరంగా వచ్చి ఆ తర్వాత ఒక పొలిటికల్ ఎంటిటీగా ఎస్టాబ్లిష్ అయ్యారన్నమాట సో ఆ విధంగా ఆ విధంగా బ్రిటిషర్స్ సీన్లోకి వచ్చారు సో ముఘల్ ఎంపైర్ ఎవరి తర్వాత ఎట్లా అయింది అని అంటే సెవెంటీన్ సెవెన్లో అంటే సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ పదిహేడు వందల ఏడు సంవత్సరంలో ఔరంగజేబు చనిపోయిన తర్వాత నుండి సెవెంటీన్ సిక్స్టీ వన్ పదిహేడు వందల అరవై ఒకటి అరవై ఒక్క సం ఈ సంవత్సరాల మధ్యలో చాలా పెను మార్పులు అనమాట అంటే ముఘల్ ఎంపైర్ పవర్లెస్ అయిపోయింది అదే టైంలో మనకి ఈ బ్రిటిషర్స్ వచ్చి చాలా వరకు ప్లేసెస్ని చాలా రీజియన్స్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట సో ద క్రైసిస్ ఆఫ్ ద ఎంపైర్ అండ్ లేటర్ ముగల్స్ అంటే ఔరంగజేబ్ తర్వాత కొంత ముఘళ్ళులు పరిపాలించారు కానీ వాళ్ళు అంత సమర్థవంతంగా పరిపాలించలేదు అనమాట అసమర్థత అనేది చాలా కనిపించింది వాళ్ళకున్న రాజ్యం చూసాం కదా ఫస్ట్ మ్యాప్లో ఎంతుందో అది నిలబెట్టుకోలేకపోయారు సరిగ్గా పరిపాలించలేకపోయారు ఎందువల్ల అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది సో ఫస్ట్ రీజన్ ఏంటంటే అనేకమైన రీజన్స్ ఉన్నాయి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఔరంగజేబు పరిపాలించే టైంలో ఆయనకున్న మిలిటరీ వనరులు అంటే యుద్ధపరంగా మిలిటరీ రిసోర్సెస్ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే మెయిన్ ఒక రాజ్యం పరిపాలించబడాలంటే ఇవే మెయిన్ రిసోర్సెస్ కదా అప్పుడు సో ఈ రెండు తగ్గిపోతూ తగ్గిపోతా అనమాట ఖాళీ అయిపోతా వచ్చాయి ఎందుకు అలా జరిగింది అని అంటే డెక్కన్ ప్రాంతానికి అంటే కొంచెం సౌత్ వైపు అంటే ఇప్పుడున్న మన ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఆ కింద ఏరియాస్లో అంటే ప్రొలాంగ్డ్ వార్స్ అనమాట ఎక్కువ కాలము వార్స్ జరిపాడు సో ప్రొలాంగ్డ్ వార్స్ జరగడం వల్ల సోల్జర్స్ టైర్డ్ అయిపోతారు తర్వాత అనేక మంది చచ్చిపోతూ ఉంటారు అప్పుడులో ఎక్కువ వాడింది గుర్రాలు ఏనుగులు ఇవే వాడారు కాబట్టి వా ఆ రిసోర్సెస్ కూడా తగ్గిపోయినాయి సో ఈ విధంగా ఔరంగజేబు టైంలో మిలిటరీ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ గాడ్ డిప్లీటెడ్ అనమాట ఔరంగజేబ్ తర్వాత పరిస్థితులు ఎట్లా మారినాయంటే ఆయన తర్వాత పరిపాలించిన ముఘల్ రాజులు వాళ్ళ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో సమర్థవంత సమర్థవంతమైన పరిపాలన జరిగించలేకపోయారు ఆ తర్వాత ఈ ముఘల్స్ పరిపాలించేటప్పుడు ఎట్లుండేదంటే పరిస్థితి మన్సబ్దారి సిస్టమ్ అనే ఉండేదనమాట సో ఇప్పుడు మన్సబ్దార్స్ మన్సబ్దారి సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను వినండి సో మన్సబ్దార్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ముఘల్ ఎంప్రర్ ఉంటాడు చక్రవర్తి ఆయన ఆయన మొత్తం పరిప అంటే అన్ని చోట్ల ఆయన డెసిషన్స్ తీసుకోలేడు కాబట్టి ఈ మన్సఫ్ దార్స్ని అపాయింట్ చేశాడు అనమాట మన్సఫ్దార్స్ ఎవరు అని అంటే ఆయనకున్న ఒక కోర్టు ఉంటుంది కదా అంటే కింగ్స్ కోర్టు ఎంపరర్స్ కోర్టు అందులో నోబుల్స్ ఉంటారనమాట నోబుల్స్ అన్న మన్సఫ్ దార్స్ అన్న ఒకటే సో ఈ నోబుల్స్ ఏంటంటే ఆ రాజ్యంలో పెద్దలు అనుకోండి సో ఈ మన్సఫ్ దార్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి కొంతవరకు ల్యాండ్ ఇచ్చేసి అంటే ఒక రీజియన్ ఇచ్చి ఆ రీజియన్లో పరిపాలించమని చెప్తా ఉండేవాళ్ళు సో ఆ రీజియన్ని ఎలా అంటే ఈ అక్కడ మిలిటరీ పరమైన పవర్స్ మన్స్ ఆఫ్ ఉంటాయి అదేవిధంగా రెవెన్యూ ఆర్థిక పరమైన పవర్స్ కూడా మనసబ్ ఆఫ్ దార్స్కి ఉంటాయి అనమాట సో ఈ మన్స్ దార్స్ వివిధ రా రాజ్యాల్లో వివిధ ప్లేసెస్లో ఉన్నారు ఏ ప్లేసెస్లో ఉన్నారో తర్వాత చెప్తా ఓ పలానా పలానా ప్లేసెస్ని ఈ మన్సబ్దార్స్ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట దాన్ని మన్సబ్దారి సిస్టమ్ అంటారు అంటే డైరెక్ట్గా ముఘల రా చక్రవర్తి పరిపాలించకుండా ఆయన నమ్మిన వాళ్ళని కొంతమందిని అపాయింట్ చేసి ఈ మన్సబ్దార్స్గా అపాయింట్ చేశాడు ఈ మన్స్ దార్స్ని అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు ఒక రీజియన్ని దాని మిలిటరీ పరమైన అధికారాలు రెవెన్యూ పరమైన అంటే ఆర్థిక పరమైన అధికారాలు ఉంటాయి అంటే పూర్తి అధికారాలు ఉండవు దాని మీద వచ్చే రెవెన్యూ కానీ మిలిటరీ సపోర్ట్ కానీ ఎప్పుడన్నా ముఘల్ చక్రవర్తి కిందనే ఉంటారనమాట కొంత చాలా వరకు సో ఈ మన్సబ్దార్స్గా అపాయింట్ అయింది ఎవరు అని అంటే నోబుల్స్ నోబుల్స్ అని అంటే సింపుల్గా మీకు ఎట్లా చెప్పాలంటే రాజు తన ఆస్థానంలో ఉన్నప్పుడు ఒక పది మంది ఇటుపక్క పది మంది అటుపక్క పెద్దలు కూర్చొని ఉంటారు కదా వాళ్ళే నోబుల్స్ అనమాట వాళ్ళ వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళకున్న పని ఏంటంటే రాజుకి అవసరమైనప్పుడల్లా సలహాలు ఇవ్వడము లేదా రాజ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చి డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేయడం అనమాట సో ఇక్కడ ముఘల్ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఈ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన్సబ్దార్స్ అయ్యారన్నమాట సో తర్వాత అంటే నోబుల్స్ మన్సబ్దార్స్గా ఉన్నారు వాళ్ళని గవర్నర్స్గా సుబేదార్స్గా కూడా పెట్టాడు పెట్టి వాళ్ళని చెప్పే కదా ఇందాకే రెవెన్యూ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూసుకోమన్నాడు రెవెన్యూ ఈ మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి దివానీ ఫౌజ్దారి ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఈ పేర్ల యొక్క మీనింగ్స్ కూడా కొన్ని కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడిగేయచ్చు సో దివానీ అండ్ ఫౌజ్దారి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్స్ పేర్లు ఏంటి అనేది సో వీళ్ళకి ఇప్పుడు ఏమంటే ఏమేమి పవర్స్ ఉన్నాయి రెవెన్యూ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆర్థిక పరమైన అండ్ మిలిటరీ పరమైన పవర్స్ ఉన్నాయన్నమాట సో దీనివల్ల వాళ్ళకి మెయిన్ పవర్స్ ఇవి వచ్చేటప్పటికీ వాళ్ళకి ఆ పర్టికులర్ రీజియన్లో పొలిటికల్గా పవర్ ఎక్కువైపోయింది అంటే వాళ్ళు ఒక అధికారాన్ని బాగా చూపించేశారు అన్నమాట అధికారాన్ని ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు అయిపోయింది అంటే మొఘళ్ళ చక్రవర్తి ఎప్పుడు వచ్చి చూసుకోలేడు కాబట్టి అంత పెద్ద రాజ్యాన్ని ఆయన ఎప్పుడు పరిపాలించలేడు కాబట్టి వీళ్ళని అక్కడ అపాయింట్ చేశాడు అక్కడ అపాయింట్ చేసేటప్పటికీ అక్కడ ఉన్న ఆర్థిక పరమైన రాజకీయ పరమైన తర్వాత మిలిటరీ పరమైన అధికారాలు వీళ్ళకి కంప్లీట్గా వచ్చేసినాయి అన్నమాట సో ఈ గవర్నర్స్కి ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ పవర్స్ వచ్చేసినాయో వాళ్ళకి ఇచ్చిన రీజియన్స్ మీద వీళ్ళు ముఘల్ రాజ్యానికి అంటే ముఘల్ చక్రవర్తికి కొంత చెల్లించుకోవాలి కదా అంటే ఆయన వీళ్ళకి అధికారం ఇచ్చినందుకు వీళ్ళు ఆయనకి కొంచెం ధనం పరంగా చెల్లించుకోవాలి కానీ వీళ్ళ పవర్ అక్కడ ఎక్స్క్లూజివ్గా పెరిగిపోయేటప్పటికీ అక్కడున్న సపోర్ట్ పెరిగిపోయేటప్పటికీ మిలిటరీ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండేటప్పటికీ వీళ్ళు మొఘల్ చక్రవర్తికి ఏం పే చేయట్లేదు అనమాట అంటే ఏం పే చేయట్లేదు అంటే మెల్లమెల్లగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చింది కొంచెం కొంచెం పే చేసుకుంటూ వచ్చారు వీళ్ళు ఈ పర్టికులర్ ప్రాంతంలో చాలా పవర్ఫుల్ అయిపోయారు అనమాట సో ఆ విధంగా ముఘల్ సామ్రాజ్యంలో ముఘల్ చక్రవర్తి యొక్క పవరు తగ్గుకుంటూ వచ్చింది ఆయన చేతిలో మొత్తం పవర్ ఉండేది రాజ్యం పెద్దగా అయిపోయే కొద్దీ ఈ నోబుల్స్ని సుబేదార్స్ని గవర్నర్స్ని అపాయింట్ చేశాడు సుబేదార్స్ అంటే గవర్నర్స్ వీళ్ళని అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాంతంలో ఆ రాజకీయ పరమైన ఆర్థిక పరమైన మిలిటరీ పవర్ మిలిటరీ అధికారం ఉండేటప్పటికీ వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి చాలా పవర్ఫుల్ అయిపోయారు సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటిదాకా మనము ఒక రీజన్ చూసాము ఎందుకు అయిపోయిన రాజ్యం అనేది రెండో రీజన్ ఏంటంటే పీజెంట్ అండ్ జమీందారీ రెబలియన్స్ పీజెంట్ అంటే రైతులు జమీందార్స్ అంటే తెలిసిందే మీకు తెలియకపోతే గూగుల్ చేసి చూడండి సో ఈ జమీందార్ రెబలియన్స్ అంటే తిరుగుబాట్లు సి నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్లో అంటే ఉత్తరం తర్వాత వెస్టర్న్ పార్ట్లో అంటే పశ్చిమ రీజియన్లో ఎక్కువ ఈ తిరుగుబాట్లు జరిగినాయి మీరు పీజెంట్ మూమెంట్స్ నేషనల్ మూమెంట్ అంటే మన మోడర్న్ ఇండియాకి ముందు పీజెంట్ మూమెంట్స్ జరిగితే చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో వీళ్ళు ఎందుకు రివోల్ట్ చేశారంటే ఒకటి మౌంటింగ్ ట్యాక్సెస్ అంటే పన్ను విపరీతంగా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే చాలా హై రేట్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ వచ్చారనమాట సో ఈ ఇంత ట్యాక్సెస్ చాలా ఎక్స్ప్లాటేటివ్గా ఉన్నాయి వాళ్ళు ఎంత పండిచ్చినా ట్యాక్స్లోనే సగం కంటే ఎక్కువ వెళ్ళిపోయేది కాబట్టి వాళ్ళు బతుకు వాళ్ళకి బతుకుదేరు కష్టమైపోయేటప్పటికీ తిరుగుబాటు చేశారు ఇదే సమయంలో చాలా వరకు పవర్ఫుల్ చీఫ్టియన్స్ చీఫ్టియన్స్ అంటే సామంతులు అనమాట ఈ సామంతులు వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూడా ట్రై చేశారనమాట ఈ విధంగా తిరుగుబాటు చేసిన గ్రూప్స్ వల్ల తిరుగుబాటుదారుల వల్ల ముఘల్ అథారిటీకి అంటే ముఘల్ అధికారానికి కొంత ముప్పు కలిగింది ఔరంగజేబ్ తర్వాత పరిస్థితి ఎట్లా మారిందో చూసాం కదా ఇప్పటిదాకా మెల్లగా పొలిటికల్ పవర్ అండ్ ఎకనామిక్ అథారిటీ అంటే రాజకీయ పరమైన ఆర్థిక పరమైన అధికారము మెల్లగా ఎటువైపు మారుతా వచ్చింది గవర్నర్స్కి మనం ఇందాకే చూసాం కదా సుబదార్స్ చేతిలోకి ఈ పవర్ వచ్చింది ఆ తర్వాత లోకల్ చీఫ్టియన్స్ సామంతులు తిరుగుబాటు చేసి వాళ్ళు కొంతవరకు ఎకనామిక్ రిసోర్సెస్ అంటే ఆర్థిక పరమైన వనరులు వాళ్ళు చేజిక్కించుకున్నారు ఆ తర్వాత కొన్ వేరే గ్రూప్స్ కూడా పవరు లాక్కున్నారనమాట సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట విచ్ఛిన్నం అయిపోవడానికి ఇండియాలో పరిస్థితి ఈ విధంగా ఉన్న ఉండు ఉండుగా అదే టైంలో అంటే పరిస్థితులు ఎట్లున్నాయి చూసాం కదా ఆర్థిక సంక్షోభము రాజకీయ సంక్షోభం ఉంది ఇదే టైంలో ఇరాన్ నుంచి ఇరాన్ని పరిపాలిస్తున్న నాదిర్ షా వచ్చి అట్ అంటే ఈ మేబీ ఆయనకి తెలిసిందో పరిస్థితులు ఇక్కడ బాగాలేవని ఏమో అనుకున్నాడు ఏమో కానీ వచ్చి ఇంకా దోపిడీ స్టార్ట్ చేశాడనమాట విపరీతంగా ఇక్కడున్న మనకున్న ఆ టైంలో ఇక్కడున్న వజ్రాలు వైడూర్యాలు ధనము అన్నీ బంగారము అన్నీ తీసుకెళ్ళిపోయాడు ఆయన తర్వాత వెంటనే వచ్చింది ఎవరు అనంటే ఆఫ్ఘ ఆఫ్ఘాన్ రూలర్ వచ్చాడు ఆయన అహ్మద్షా అబ్దాలి ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏ టైంలో ఇన్వైట్ చేశారో కూడా గుర్తుపెట్టుకోండి షా అబ్దాలి దగ్గర దగ్గరగా ఐదు సార్లు వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళాడు ఆ విధంగా మనము మన ఆస్తిని చాలా వరకు కోలిపోయామని చరిత్రకారులు చెప్తా ఉంటారు సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే కోహినూర్ డైమండ్ని ఎవరు తీసుకెళ్ళిపోయారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆల్రెడీ ఇంత సివియర్ ప్రెషర్స్ అన్ని పక్కల నుంచి ఎట్లా చూసాం కదా ఇంటర్నల్గా అంత అంటే ఇంటర్నల్గా ఎట్లాగా తిరుగుబాట్లు జరిగినాయి చూసాము బయట నుంచి అటాక్ చేసి దో దోపిడీ ఎలా చేసుకున్నారో చూసాము కదా ఇదే టైంలో ఏమైందంటే ఇంకొంచెం బలహీనపరిచిన విషయం ఏంటంటే ఈ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో చూసాం కదా ఇందాక గవర్నర్స్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో రెండు వర్గాలు స్టార్ట్ అయినాయి అనమాట రెండు వర్గాలు ఏంటంటే ఇరానీస్ తురానీస్ అనమాట ఇరానీస్ అంటే ఇరాన్ ఇరాన్ నుంచి ఉన్న ఇ అంటే ఇరాన్ పూర్వోత్రాలు ఉన్న నోబుల్స్ తర్వాత తురానీస్ అంటే టర్కిష్ యాన్సెస్టర్స్ ఉన్న ఒక నోబుల్స్ అనమాట వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు స్టార్ట్ అయినాయి రెండు వర్గాలుగా అయిపోయినాయి ఇంకా ఆ తర్వాత వచ్చిన ముఘల్ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ నోబుల్స్ చేతిలో ఇంకా బొమ్మల్లా తయారైపోయారు సో ఆ విధంగా ముఘల్ సామ్రాజ్యము విచ్ఛిన్నమైపోయింది ముఘల్ అధికారము దిగజారిపోయింది అనమాట సిచ్యువేషన్ వర్స్ట్గా ఎప్పుడైపోయింది అని మనకు అర్థమవుద్దంటే వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఫరూక్ సియ ఫరూక్ సియర్ ఆలం గీర్ టు అని వీళ్ళిద్దరిని ఈ అసాసినేషన్ చేస్తారు అంటే చంపేశారు అనమాట ఆ తర్వాత అహ్మద్ షాని షా గుడ్డి గుడ్డివాళ్ళం చేస్తారు సో అది ఇంకా వర్స్ట్ ఫామ్ ఆఫ్ హ్యూమిలియేషన్ అనమాట సో ఆ తర్వాత ఈ విధంగా ఇంకా ముఘల్ అధికారము చిన్నబోయింది ఇంకా లేకుండా పోయింది మెల్లమెల్లగా ఆ తర్వాత ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్టేట్స్ మనం ఇందాక సెకండ్ మ్యాప్లో చూసాం కదా కొత్త స్టేట్స్ ఏమొచ్చినాయి ఏం ఫామ్ అయినాయి కొత్త రాజ్యాలు ఎలా ఫామ్ అయినాయో ఇప్పుడు తెలుసుకుందాం మొఘలుల దగ్గర నుంచి రాజ్యం ఎవరు చేయించు చేజిక్కించుకున్నారో మనం చూసాం ఇందాక అంటే గవర్నర్సు అంటే పెద్ద పెద్ద ప్రావిన్సెస్లో ఉన్న గవర్నర్సు సూబెదార్సు తర్వాత జమీందారులు వీళ్ళందరూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఇప్పుడు ఇండిపెండెంట్ రీజినల్ రీజనల్ స్టేట్స్ ఇవాల్వ్ అయినాయి అన్నమాట అంటే ఫామ్ అయినాయి అంటే స్వతంత్ర ప్రాంతీయ రాష్ట్రాలు అనుకోండి సో ఈ విధంగా న్యూ స్టేట్స్ వచ్చినాయి సో ఈ న్యూ స్టేట్స్ని మూడు విధాలుగా డివైడ్ చేశారు ఆ మూడు ఏంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ది పాత ముఘల్ ముఘల్ ప్రావిన్సెస్ అనమాట ముఘళ్లలో ఉన్నప్పుడు వీటిని ప్రావిన్సెస్గా ఉంచారు అవి అలాగే ఉన్నాయి అవేవి ఏంటంటే అవధ్ బెంగాల్ హైదరాబాద్ మన హైదరాబాద్ సో ఇవి ఇండిపెండెంట్ కింగ్డమ్స్ స్వతంత్రంగానే ఉన్నాయి పవర్ఫుల్గానే ఉన్నాయి కానీ ముఘల్స్ నుంచి కంప్లీట్గా బ్రేక్ అయిపోలేదు కొంతవరకు వాళ్ళతో సత్సంబంధాలు సంబంధాలు పెట్టుకున్నారనమాట నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఫామ్ ఆఫ్ స్టేట్స్ ఏంటంటే అంటే అంతకుముందు ఇప్పుడు ఫస్ట్ ఫామ్లో ఉన్న దానికంటే ఇంకా స్వతంత్రంగా ఉన్న కొన్ని ముఘల్ రాజ్యాలు ఉన్నాయి వాళ్ళంటే అంటే ముఘల్స్ కిందే ఉన్నారు కానీ వాళ్ళకి సపరేట్ ఇండిపెండెన్స్ ఉంది స్వతంత్రంగా వాళ్ళు వాళ్ళు పరిపాలించుకున్నారు వాటిని వతన్ జాగీర్స్ అంటారు జనరల్గా ఇప్పుడు రాజ్పూత్ ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి కదా రాజ్ పరిపాలించిన ప్రాంతాలు మనం సెకండ్ మ్యాప్లో చూసాము మీరు ఒకసారి చూడండి మళ్ళీ సో అందులో ఉన్న రాజ్పూత్ రీజియన్స్ అవి వాటికి కొంచెం ఎక్కువ స్వతంత్రత ఉంది లాస్ట్ గ్రూప్ ఏంటంటే వీళ్ళు మరాఠాస్ సిక్స్ అండ్ జాట్స్ వీళ్ళు పరిపాలించిన ప్రాంతాలు ఏంటంటే కొన్ని కొన్ని సైజు ప్రకారంగా ఉన్నాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి రాజ్యాలు ఒకే సైజులు లేవు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వీళ్ళు ముగల్స్ నుంచి ఈ స్వతంత్రత గెలుచుకున్నారు ఏ విధంగా గెలుచుకున్నారంటే పోరాడి ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారా వీళ్ళు గెలుచుకున్నారు అనమాట ఇప్పుడు మనము ఓల్డ్ ముగల్ ప్రావిన్సెస్లో తెలుసుకుందాము అవి ఏంటంటే మనం ఇందా చూసాం కదా అవధ్ బెంగాల్ హైదరాబాద్ సో ఈ మూడు ఎలా ఫామ్ అయినాయి వీటిని ఎవరు స్థాపించారు ఏంటి అనేది మనం చూద్దాం వీటిని స్థాపించింది ఎవరు అని అంటే ముఘల్ సామ్రాజ్యంలో నోబుల్స్ ఉంటారని చెప్పే కదా వీళ్ళల్లో అంటే వీళ్ళల్లో గవర్నర్స్గా ఉన్నారు కొంతమంది అంటే ముఘల్ సామ్రాజ్యం కింద ఉన్న పెద్ద పెద్ద ప్రాంతాలు ఏంటి అంటే అవధ్ బెంగాల్ హైదరాబాద్ అనమాట ఈ మూడింటి యొక్క గవర్నర్స్గా ఉన్నారు ఎవరు సాద్ ఏమో అవధ్ గవర్నర్గా ముర్షిద్ ఖులీ ఏమో బెంగాల్ గవర్నర్గా అషఫ్ జా ఏమో హైదరాబాద్ గవర్నర్గా ఉన్నాడు సో వీళ్ళ పేర్లు వీళ్ళు ఏ రాజ్యం ఉన్నారు గుర్తుపెట్టుకోండి మ్యాచ్ ద ఫాలోయింగ్కి పొటెన్షియల్ క్వశ్చన్ ఇది సో వీళ్ళు మన్సబ్దార్ పొజిషన్లో అంటే మన్సబ్దార్ పొజిషన్ అన్న వెంటనే మీకు ఏంటి మిలిటరీ రెవెన్యూ పరమైన అధికారాలు వీళ్ళకి ఉన్నాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో వీళ్ళకి ఈ పవర్ ఉండేటప్పటికీ ఈ రాజ్యాలు చాలా పెద్దగా ఉన్నాయి అక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రజలకి ఇంకా మొఘలుల కింద వీళ్ళు ఉన్నారన్న ఇంప్రెషన్ కూడా కొంతకాలం తర్వాత పోయింది అంటే అక్క ఈ రాజ్యాల్లో ఉన్న ప్రజల పట్ల నమ్మకం కుదిరించుకున్నారనమాట నమ్మకం కుదిరింది ప్రజలు వీళ్ళని నమ్మడం స్టార్ట్ చేశారు వీళ్ళే మన పరిపాలన అన్నట్టు ఎవరిని ఈ గవర్నర్స్ని ఈ మన్సబ్దార్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ హైదరాబాద్ గురించి తెలుసుకుందాము సో హైదరాబాద్ స్టేట్ని స్టార్ట్ చే స్థాపించిన ఫౌండర్ ఎవరు అని అంటే నిజాం ఉల్ముల్ జా ఝా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అంటే నైన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుండి సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఉన్నాడు వీళ్ళు ఈయన ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ మెంబర్ అనమాట ఎక్కడ ఫరూక్ సియర్ మనం ఇందా తెలుసుకున్నాం కదా లేటర్ లేటర్ ముగల్స్ అంటే ఔరంగజేబ్ తర్వాత ఉన్న వాళ్ళందరినీ లేటర్ ముగల్స్ అంటాం అంటే ముఘల్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్డ్గా పెద్ద అంటే పెద్ద సామ్రాజ్యాలు కాకుండా ఆ తర్వాత పరిపాలించిన వాళ్ళు అనమాట సో ఫరూక్ సియర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన కోర్టులో ఆయన ఆస్థానంలో ఈయన ఒక మోస్ట్ పవర్ఫుల్ నోబుల్గా ఉన్నాడు అనమాట ఆ కోర్టులో అంటే రాజా ఆస్థానంలో ఈయన గవర్నర్గా ఉన్నప్పుడు ఈయన నోబుల్గా ఉన్నప్పుడు ఫస్ట్ అవధ్కి గవర్నర్గా చేశారు ఆ తర్వాత ఇంకా డెక్కన్ ప్రాంతానికి పంపించారు అనమాట డెక్కన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉండిపోయాడు ఎప్పుడైతే ఈయన ఈ హైదరాబాద్ డెక్కన్ ప్రాంతంకి వచ్చాడో ఆయన ఆయన వచ్చేటప్పటికే ఇంకా ఆయన ఆయనకి మిలిటరీ పరమైన తర్వాత ఆర్థిక పరమైన పరిపాలన ఆయన చేజిక్కించుకున్నాడు ఆయన చేతికి వచ్చింది ఇంకా ఆ టైంలో సంక్షోభం ఉందన్న చెప్పాం కదా ఆ సంక్షోభాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈయన అక్కడ ఒక పవర్ఫుల్ లీడర్గా ఆయనే ఒక రూలర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు సో నెక్స్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈయన 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 అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో చూద్దాం ఫస్ట్ ఏంటంటే నైపుణ్యంగా ఉన్ నైపుణ్యత కలిగిన సోల్జర్స్ని వాళ్ళని నార్త్ నుంచి తెచ్చుకున్నాడు అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్స్ని పరిపాలన పరిపాలించే వాళ్ళని నార్త్ నుంచి తెచ్చుకున్నాడు మంచి నైపుణ్యత ఉన్న వాళ్ళని ఆ తర్వాత తర్వాత కొత్త అవకాశాలు క్రియేట్ చేశాడు అనమాట వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత ఈయన మన్సర్ డార్స్ని అపాయింట్ చేశాడు అంటే ఈయన కొంతమందికి జాగీర్లు ఇచ్చాడు జాగీర్లు మనం కొన్నిసార్లు తిడుతూ ఉంటాం కదా ఇది మీ మీ జాగీరా అని అక్కడ నుంచి వచ్చింది అనమాట ఈ వర్డ్ సో ఈ మన్సబ్దార్స్కి ఆ జాగీర్స్ ఇచ్చాడు అనమాట ఆ జాగీర్స్ ఇచ్చి దా ఆ జాగీర్లో రెవెన్యూ అంటే ఆర్థిక పరమైన జా మన్సాబ్దార్ అంటేంటి ఆర్థిక పరమైన తర్వాత మిలిటరీ అథారిటీ ఉంటుంది ఆయనకు అక్కడ సో వాళ్ళని అట్లా అపాయింట్ చేసి ఢిల్లీ ముఘల్ చ ఢిల్లీ ముఘల్ చక్రవర్తి కిందే ఉన్నాడు కానీ చాలా స్వతంత్రంగా ఆయన పరిపాలించాడు ఢిల్లీ మొఘల్ చక్రవర్తి కూడా ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వలేదన్నమాట సో ఈ విధంగా హైదరాబాద్ని పరిపాలన స్టా ఎస్టాబ్లిష్ చేసి పరిపాలన స్టార్ట్ చేశాడు ఈ విధంగా ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఆయన ఒక పరిపాలన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అదే టైంలో ఇటుపక్క మరాఠాస్ ఉన్నారనమాట వాళ్ళు అప్పటికే కొంతవరకు పవర్ఫుల్ అయ్యారు ఈ మరాఠాస్ ఎక్కువ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు సో వాళ్ళతో ఎక్కువ పోరాటం జరిగిందనమాట అదే టైంలో ఇండిపెండెంట్ తెలుగు వారియర్ షీఫ్స్ అని ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ అయింది మరాఠాస్తో పోరాడడానికి అదే టైంలో ఇంకొకటి ఏమైందంటే కోరమండల్ కోస్ట్లో రిచ్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట అంటే టెక్స్టైల్స్ అంటే బట్టలు ఈ బట్టలుకి సంబంధించి బట్ట ప్రొడ్యూస్ చేసే క రీజియన్స్ ఎక్కువ ఉన్నాయి ఇవి ఇవి ఎక్కువ ఇవి ఆ టైంలోనే ఇంకా బ్రిటిషర్స్ రావడం స్టార్ట్ చేశారు కదా బ్రిటిషర్స్ వీటిని హోల్డ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు ఎక్కువ పవర్ఫుల్ అవుతూ ఉన్నారనమాట సో ఈ అసభ్జా ఏంటంటే ఆ ప్రాంతాలు రిచ్ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కోరమండల్ కోస్ట్లో వాటిని కూడా ఈయన కంట్రోల్లో పెట్టుకోవాలని చూశాడు సో కోరమండల్ కోస్ట్ ఏంటి అనేది మీ జాగ్రఫీలో పాటు రిఫర్ చేయండి నెక్స్ట్ అవధ్ గురించి చూద్దాము అవధ్ ఎవరు అంటే అవధ్లో సుబేదార్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరంటే బుర్హన్ ఉల్ముల్క్ సాద్ ఖాన్ సాదత్ ఖాన్ సో ఈ సాదత్ ఖాన్ ని ఇక్కడ ఫస్ట్ సుబేదార్గా అపాయింట్ చేశాడు ముఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు సో ఈ అవధ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇది చాలా సంపన్నమైన ప్రాంతం అన్నమాట అంటే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతము రిచ్ అల్లువియల్ సాయిల్స్ ఉంటాయి గంగా గంగా ప్లేన్స్ అలువియల్ సాయిల్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాగ్రఫీ సో ఆ ఏరియా బాగా డెవలప్ అయింది అభివృద్ధి చెందింది ఎక్కువ అంటే జనాలు ఎక్కువ అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారనమాట సో ఇది ఇంకోటి ఏంటంటే ట్రేడ్ రూట్గా కూడా ఇది పనికి వచ్చింది అంటే నార్త్లో ఉన్న నార్త్కి తర్వాత బెంగాల్కి మధ్యలో ట్రేడ్ రూట్ ట్రేడ్ రూట్లో ఉన్న రీజియన్ ఈ అవద్దు అనమాట సో దీని కంట్రోల్ సాదత్ ఖాన్ చేతిలోకి వెళ్ళింది సో ఈయన ఏం చేశాడంటే ఈ సుబేదారి దివానీ ఫౌజ్దారి ఈ మూడిటి మీనింగ్స్ ఈ పాటికి మీరు తెలిసే ఉండాలి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాం సుబేదారి అంటే ఏంటి దివానీ అంటే ఏంటి ఫౌజ్దారి అంటే ఏంటి అనేది మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి ఫౌజ్దారి అంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ దివానీ అని అంటే ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత సుబేదారి అంటే అథారిటీ అనమాట సో ఈ ఈ పరమైన ఈ ఆఫీసెస్ని ఈ మూడు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ మూడిటిని కంప్ కం కలిపేశాడనమాట సాదత్ ఖాన్ దీని అర్థం ఏంటి కలిపేయడం అంటే ఏంటి ఈ మూడిటికి ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజకీయ పరమైన ఆర్థిక పరమైన మిలిటరీ పరమైన విషయాల్లో కంప్లీట్గా ఈయన అధికారం చాలా ఉన్నాడు అంటే వీటి అధికారాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈయన ఏం చేశాడు సాదత్ ఖాను మెల్లమెల్లగా ముఘల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవధ్ రీజియన్ మీద తగ్గియడం స్టా తీసేయాలని ట్రై చేస్తూ వచ్చాడు అంటే ముఘళ్ళు కింద వీళ్ళు లేరు అన్న ఒక ఇంప్రెషన్ తీసుకురావడానికి అనమాట అండ్ తర్వాత వాళ్ళ డెసిషన్స్ ముఘల్ చక్రవర్తులు ముఘళ్ళ రీజియన్లో వాళ్ళు ఏ తీసుకుంటున్నారో ముఘల్ చక్రవర్తులు తీసుకున్న డెసిషన్స్కి వీళ్ళకి సంబంధం లేదు అన్న విషయాన్ని తెలియజేయడం అంటే ఆ పరిస్థితులు తీసుకొచ్చాడు ఏ విధంగా తీసుకో తగ్గించడం స్టార్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిస్తూ వచ్చాడు ఎలా చేశాడు అని అంటే ముగల్స్ ఎవరైతే జాగీర్దార్స్ని అపాయింట్ చేశాడు అంటే ఒక జాగీర్ ఇచ్చి జాగీర్దార్ని అపాయింట్ చేస్తారు కదా అక్కడ పరిపాలన చూసుకోమని లేదా రెవెన్యూ తీసుకోమని వాళ్ళని తగ్గించుకుంటూ వచ్చాడు ముఘళ్ళు అపాయింట్ చేసిన జాగీర్దార్స్ని తీసేస్తా వచ్చాడు లేదా తగ్గించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఈ జాగీర్స్ యొక్క సైజు తగ్గించుకుంటూ వచ్చాడు చిన్న చిన్న జాగీర్స్ ఇస్తూ వచ్చాడు వాళ్ళని తీసేస్తూ ఉండి ఏం చేశాడు ఈయనకి లాయల్గా ఉండే సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసుకుంటూ వచ్చారు లాయాలిటీ అంటే ఏంటంటే నిజాయితీగా ఈయనకి కట్టుబడి ఉండే వాళ్ళని అంటే బాహుబలిలో కట్టప్ టైప్ అనమాట సో అలా ఉండే వాళ్ళని అపాయింట్ చేసుకుంటూ వచ్చాడు ఈ అంటే ఈయన ఇంకొక విషయం ఏం చేశాడంటే చీటింగ్ అంటే రెవెన్యూ పరంగా ఆర్థిక పరంగా ఎవరైనా చీటింగ్ చేస్తున్నా వేరే ఏ విషయంలో అయినా రాజ్యంలో చీటింగ్ చేస్తుంటే వాళ్ళందరికీ చెక్కు పెట్టడం కోసం ప్రతిసారి డబుల్ చెక్ చేస్తూ వచ్చేవాడు అనమాట ఏ అఫీషియల్ రికార్డ్స్ తర్వాత ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు అపాయింట్ చేసిన పని కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది రీఅసెస్ చేస్తూ వచ్చాడు ప్రతిదీ ఆ విధంగా చేస్తూ ఆ తర్వాత ఆయన ఈ రాజ్పూత్ జమీందారీస్ ఉన్నాయి కదా అంటే రాజ్పూత్ జమీందారులుగా ఉన్న ప్రాంతాలు తర్వాత ఈ బాగా సారవంతమైన భూములు కొన్ని అన్నమాట ఈ రోహిల్ఖండ్ ఏరియాలో అవన్నీ ఈయన చేజీక్కించుకున్నాడు ఈయన స్టేటు అంటే అవధ్ స్టేటు జనరల్గా ఏం చేసిందంటే లోకల్ బ్యాంకర్స్ మీద ఆధారపడతా వచ్చిందనమాట లోకల్ బ్యాంకర్స్ అండ్ మహజన్స్ అంటారు యూజువల్లీ బ్యాంక్స్కి దేనికోసం వెళ్తారు లోన్స్ లోన్ ఫలానా ఏ పని చేయాలన్నా కానీ వీళ్ళు లోన్స్ కోసము ఈ లోకల్ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తా వచ్చారనమాట అప్పు తీసుకోవడం కోసం ఇప్పుడు మనకి ఒక స్టేట్ ఫామ్ అయిందంటే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి ఎవరు కలెక్ట్ చేస్తారు అని అంటే ఈయన ఏం చేశారంటే అంటే ఈ అవధి రీజియన్లో ఏం జరిగిందంటే ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేయొచ్చు అని అంటే హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉంటారో అంటే టెండర్లు వేసుకు టెండర్స్ అనమాట ఇవాళ మనం టెండర్స్ అంటాం కదా అలా టెండర్స్ వేసి ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేసే పన్ను కలెక్ట్ చేసే అధికారం ఇచ్చాడనమాట ఈ రెవెన్యూ ఫార్మర్స్ ఏం చేశారు రెవెన్యూ ఫార్మర్స్ని ఇజరాదార్స్ అనేవాళ్ళు పేరు సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఓ ఫిక్స్డ్ సమ్ ఆఫ్ మనీ అంటే స్టేట్కి పే చేసేస్తాం అనుకున్నాను అంటే ఇంత ఒక మొత్తం కొంత మొత్తాన్ని స్టేట్కి పే చేసేస్తాము అని కుదుర్చుకున్నారన్నమాట ఆ విధంగా సో దీనికి కాంట్రాక్ట్ అంటే దీనికి గ్యారంటీ ఎవరిచ్చారు ఈ లోకల్ బ్యాంకర్స్ ఈ ఎంత ఎంత మనీ అయితే ఈ రెవెన్యూ ఫార్మర్ స్టేట్కి పే చేస్తాను అన్నాడు వాటికి గ్యారెంటీ ఇచ్చారనమాట ఈ లోకల్ బ్యాంకర్స్ సో ఈ విధంగా ఒక కొత్త సోషల్ గ్రూప్ సామాజిక వర్గం కొత్త సామాజిక వర్గాలు ఎవాల్వ్ అయినాయి అవి ఏంటంటే మనీ లెండర్స్ అప్పులు ఇచ్చేవాళ్ళు బ్యాంకర్స్ అంటే బ్యాంకింగ్ ఇప్పుడు మన బ్యాంకులు ఏం చేస్తున్నాయి అప్పుడు వడ్డీలకు దిప్పడం ఇట్లాంటి వడ్డీ వ్యాపారులు అనుకోండి మనీ లెండర్స్ వీళ్ళందరూ స్టార్ట్ అయ్యారు సో ఈ ట ఈ టైంలో ఏమైందంటే రెవెన్యూ ఫార్మర్స్కి వాళ్ళు ఇంత స్టేట్కి ఇంత సమ్ పే చేస్తామన్న గ్యారంటీ ఈ లోకల్ బ్యాంకర్స్ ఇచ్చినప్పుడు ఈ రెవెన్యూ ఫార్మర్స్ ఏం చేశారు వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ కలిగింది అంటే ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలి ఎంత ట్యాక్స్ని పన్నుగా ఎంత రేటు పెట్టాలి ఏంటి అనేది వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది అనమాట ఈ విధంగా రెవెన్యూ సిస్టమ్ పనిచేసింది ఈ విధంగా మనీ లెండర్సు బ్యాంకర్సు స్టేట్స్ రెవెన్యూ సిస్టమ్ని అంటే ఆర్థిక వ్యవస్థని కొంతవరకు మేనేజ్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు సో నెక్స్ట్ మనం చూడబోయేది బెంగాల్ రీజియన్ అనమాట బెంగాల్ రీజియన్లో బెంగాల్ రీజియన్ ఒక స్టేట్గా ఎలా ఫామ్ అయింది ముగల్స్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఎట్లా పోయింది అంటే చూద్దాం మనం సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బెంగాల్ రీజియన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముర్షిద్ ఖులీ ఖాన్ అనే వ్యక్తి ఇక్కడ దీన్ని అంటే ముఘళ్ళ తర్వాత ఈయన పరిపాలించడం స్టార్ట్ చేశాడు బెంగాల్ రీజియన్లో మనం ఇప్పుడుదా చూసింది ఏంటంటే ఈ హైదరాబాద్ అవధు పరిపాలించిన ఇద్దరు రూలర్స్ నోబుల్స్గా ఉన్నారు కానీ ఈ ముర్షిద్ ఖాన్ ఎప్పుడు ఒక సుబేదార్గా గవర్నర్గా లేడు అనమాట ఇక్కడ ఈయన ఏంటి అంటే ఈయన పోస్టు ఒక నెయిబ్ అంటే డిప్యూటీ గవర్నర్ అనుకోండి డిప్యూటీ గవర్నర్గా ఆయన ఒక పవర్ హోల్డ్ చేశాడు కానీ ఈ ఎప్పుడైతే ఈ మొఘల్ రాజ్యం విచ్ఛిన్నం అయిపోతా వచ్చిందో అప్పుడు సరైన సమయంలో చాకచక్యంగా ఆయన పవర్ చేజిక్కించుకోగలిగాడు ఏ పవరు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ అంటే ఆర్థికమైన ఆర్థికపరమైన ఒక పవర్ ఈయన ఈ పవర్ చీక్కించుకున్న తర్వాత ఏం చేశాడంటే ఈ ముగల్స్ జాగీర్స్ ఇచ్చారు ముగల్ జాగీర్దార్స్ ఎవరైతే ఉన్నారు అంటే ముఘల్స్ అపాయింట్ చేసిన జాగీర్దార్స్ ఉంటారు కదా వీళ్ళని ఒరిస్సాకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ బెంగాల్లో అప్పుడున్న రెవెన్యూస్ అంటే బెంగాల్లో ఉన్న ఆదాయము ఎట్లా ఉంది ఏంటి అనేది రీ అసెస్మెంట్కి ఆర్డర్ చేశాడు రీ అసెస్మెంట్ అంటే మళ్ళీ ఒకసారి లెక్కలు కరెక్ట్ ఉన్నాయా లేదా చూడడం లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూశాడు ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ రెవెన్యూ ఎప్పుడు క్యాష్ విషయం క్యాష్ పరంగా కలెక్ట్ చేశారు అంటే అంతకుముందు మనకి భూములు ఇచ్చేయడము లేదా ధాన్యము ఇట్లా కలెక్ట్ చేస్తూ ఉండాలి కదా ఇక్కడ అట్లా కాదు ఆదాయం అంతా క్యాష్ రూపంలో కలెక్ట్ చేశారు సో క్యాష్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది క్యాష్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయేటప్పటికి ఏమైంది ఈయన క్యాష్ రూపంలోనే తీస్తున్నాడు కాబట్టి అప్పుడు క్యాష్ ఉండకపోయేది ధాన్యమో లేదా ఎంతో కొంత బంగారం ఇచ్చుకోవాలంటే ఇచ్చుకుని ఉండొచ్చు కానీ క్యాష్ లేకపోయేటప్పటికీ ఈ జమీందార్స్ ఏం చేశారు ఈ మనీ లెండర్స్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశారు అప్పు తీసుకోవడం స్టార్ట్ చేశారు ఎవరి దగ్గర అయితే క్యాష్ లేదో వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా ల్యాండ్ అమ్మేసేలాగా చేశారనమాట ఆ విధంగా ఈయన కొంచెం ఒక చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాడు ఎవరికి అమ్మేసేవాళ్ళంటే పెద్ద పెద్ద జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్స్ అమ్మేసేవాళ్ళు అనమాట ఈ విధమైన మార్పు ఆర్థిక పరంగా బెంగాల్లో జరిగింది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది స్టేట్ అంటే పరిపాలించే వాళ్ళకి బ్యాంకర్స్కి ఎంత కనె ఒక కనెక్షన్ ఉండి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ డైరెక్ట్గా లేకపోయినా వాళ్ళకున్న సంబంధం అర్థమై ఉండాలి ఇప్పుడు పన్ను పే చేయాలంటే క్యాష్ రూపంలో పే చేయాలి కాబట్టి మనీ లెండర్స్ బ్యాంకర్స్ అవసరం ఎంతైనా ఉంది సో వాళ్ళ ఇంపార్టెన్స్ పెరిగింది ఇక్కడ ఇదే విధంగా బ్యాంకర్స్ మనీ లాండర్స్ యొక్క ఇంపార్టెన్స్ హైదరాబాద్ ప్రాంతంలో తర్వాత అవధ్ రీజియన్లో కూడా చాలా పెరిగింది అనమాట సో బెంగాల్లో ఈయన అలీవర్ధీ ఖాన్ అని ఉన్నాడు అనమాట ఈయన విషయంలో మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఆయన ఎట్లా ఉండేదంటే బ్యాంకింగ్ హౌస్ బ్యాంకింగ్ అని సపరేట్ హౌస్ ఉండేది జగత్సేత్ అంటారు అనమాట దాన్ని అంటే బ్యాంకింగ్ ఒక బ్యాంక్ అనుకోండి వాళ్ళు ఒక బ్యాంక్ పరం లాగా పనిచేశారు అలా ఆ జగత్ సేత్ అంటారు దాన్ని అది బాగా అభివృద్ధి చెందిందనమాట ఆ టైంలో సో ఇప్పటిదాకా మొఘల్ సామ్రాజ్యం నుంచి మొఘల్ చక్రవర్తి నుంచి సపరేట్ అయిపోయిన హైదరాబాద్ అవధ్ బెంగాల్లో ఎలాగా పవర్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో మనం చూసాము అవధ్లో సాదత్ ఖాన్ హైదరాబాద్లో అషఫ్జా బెంగాల్లో ముర్షిద్ ఖాన్ ఎలాగా ఎస్టాబ్లిష్ చేశారో చూసామన్నమాట సో మీరు జాగ్రత్తగా ఇప్పటిదాకా మనం చదివి చదివింది విన్నది కనుక కరెక్ట్గా మీరు ఫోకస్ చేసి ఆలోచిస్తే మనకి మూడు విషయాలు తెలుస్తాయి అన్నమాట ఆ మూడు విషయాల్లో ఫస్ట్ విషయం ఏంటంటే ఇవి పెద్ద పెద్ద స్టేట్స్ హైదరాబాద్ రీజియన్ ఎంత అంటే మొఘల్స్ తర్వాత డిసింటిగ్రేట్ అయిన హైదరాబాద్ రీజియన్ చాలా పెద్దది అదేవిధంగా అవధ్ అండ్ బెంగాల్ కూడా సో ఇంత పెద్ద రీజియన్స్ ఉన్నా కానీ వీళ్ళు ముఘల్స్ ముఘల్ నోబుల్స్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిపాలనా విధానానికి చాలా డిఫరెన్స్ వచ్చినాయి ముఘల్స్గా ఉండి కొన్ని విషయాల్ని నేర్చుకున్నారు అంటే కొన్ని పద్ధతులు కరెక్ట్ కాదు అనేది తెలుసుకున్నారు అందులో ఒకటి అందులో ఫస్ట్ది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని కొంత సస్పీషియస్ అనుమానంగా చూసారన్నమాట కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా జాగీర్దారీ సిస్టమ్ ఏదైతే ఉందో జాగీరదారి అంటే ఒక ప ఒక వ్యక్తికే ఇచ్చి అక్కడ ఆయన్ని పరిపాలించడము దాని గురించి చూసుకోమండము సో ఈ జాగిర్దారీ సిస్టమ్ని చాలా అనుమానంగా చూసారనమాట చాలా అనుమానిచ్చారు సో జాగీర్దారీ సిస్టమ్ని వీళ్ళు ఎక్కువ అడాప్ట్ చేసుకోలేదు వాళ్ళ రీజియన్లో నెక్స్ట్ విషయం ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ పరంగా అంటే పన్ను కలెక్ట్ చేయడం పరంగా అనమాట వీళ్ళు ఏం చేశారనంటే మనకి ముగల్ సామ్రాజ్యంలో జనరల్గా ఆయన అపాయింట్ చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ చేతికి ఈ పన్ను కలెక్ట్ చేయడము ఇచ్చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేశారు అది చేయకుండా ఈ రెవెన్యూ ఫార్మర్స్ని కలెక్ట్ రెవెన్యూ అంటే ఆదాయాన్ని ఆదాయ పన్నుని కలెక్ట్ చేయమని చెప్పారనమాట సో ఈ రెవెన్యూ ఫార్మర్స్ ఏంటో ఇందాక మనం చూసాము ఈ విధంగా ఈ హిజారదారి సిస్టమ్ వచ్చింది కానీ ఈ ముగల్స్ దీన్ని అంత అప్రూవ్ చేయలేదన్నమాట ఇప్పుడు ముగల్స్ జనరల్గా కానీ వీళ్ళు రెవెన్యూ ఫార్మింగ్ సిస్టమ్ రెవెన్యూ ఫార్మర్స్ని అపాయింట్ చేసి ఆదాయాన్ని కలెక్ట్ చేయమని ఒక కొత్త ఆదాయ పన్ను వ్యవస్థని స్టార్ట్ చేశారు మూడో విషయం ఏంటి స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు రీజనల్ స్టేట్ వాళ్ళు పరిపాలిస్తున్న అంటే పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలన వ్యవస్థ బాగా ధనవంతులైన బ్యాంకర్స్ని మర్చెంట్స్ని అంటే వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ పెరిగింది సో ఈ విధంగా వాణిజ్య వ్యాపారాలు మనీ లెండర్స్ అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్టేట్కి పరిపాలనా వ్యవస్థకి సంబంధాలు పెరుగుతూ వచ్చాయి ఈ టైంలో వీళ్ళు ఏం వాళ్ళు తెలిసింది ఎందాక చెప్పా కదా రెవెన్యూ ఫార్మర్స్కి వాళ్ళ రెవెన్యూ ఫార్మర్స్ ఇంత మనీ స్టేట్కి పే చేస్తారని వీళ్ళు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు వీళ్ళు ఈ రెవెన్యూ ఫార్మర్స్ దగ్గర సెక్యూరిటీగా ల్యాండ్ పెట్టుకునేవాళ్ళు అనమాట వాళ్ళ ల్యాండ్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఇంకా సొంతగా వాళ్ళ ఏజెంట్స్ యూజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం సో ఈ టైంలో ఏమైందంటే ఇండియా మొత్తంలో రీజియన్స్ చిన్న చిన్న రీజియన్స్ అయిపోయినా కానీ బాగా ధనవంతమైన వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తర్వాత ధనవంతమైన ఒక బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంపార్టెన్స్ కొత్త పొలిటికల్ ఆర్డర్లో వీళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది కొత్త రాజకీయ వ్యవస్థ అంటే రాజ్యాన్ని రాజ్య పరిపాలనా వ్యవస్థలో ఈ మర్చెంట్స్ బ్యాంకర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ వచ్చింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు మనము త్రీ క్యాటగిరీస్లో ముగల్స్ తర్వాత త్రీ క్యాటగిరీస్లో రీజియన్స్ని డివైడ్ చేశాం కదా అందులో ఫస్ట్ కేటగిరీలో ఉన్న మూడు కింగ్డమ్స్ గురించి చూసామన్నమాట నెక్స్ట్ ఇప్పుడు వతన్ జాగీర్స్ ఆఫ్ రాజ్పూత్స్ రాజ్పుత్స్ ఎక్కడ కింగ్స్ ఉండేవాళ్ళంటే ఎక్కువ శాతం ఈ ఎంబర్ అండ్ జోధ్పూర్ రీజియన్లో వీళ్ళు రాజ్పుత్స్ ఎక్కువ పరిపాలించారు వీళ్ళు ఇక్కడ పరిపాలించేటప్పుడు కొంతవరకు ముగల్స్ కిందే ఉన్నారు కానీ ఎక్కువ డిపెండెన్సీ ఉండేది కాదు అంటే ముఘల్స్ ఏంటంటే వీళ్ళని అటాక్ చేయకుండా ఉంటాము ఆక్రమించుకుని ఉంటాము అన్ అన్నంతవరకు చెప్పారు ఆ తర్వాత ఇంకంతా వీళ్ళే పరిపాలించారు అనమాట ఈ వతన్ జాగీర్స్ని అండ్ ఈ రాజ్పూత్ కింగ్స్ పరిపాలించారు వీళ్ళేం చేశారు వీళ్ళు ఇంకా వాత రాజ్పూత్ కింగ్స్ ఈ రీజియన్ని పరిపాలించే ఇంకా ముగల్స్ వీళ్ళని ఏం చేయము అన్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు రా ప్రాంతాన్ని ఎక్స్ ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎక్స్టెండ్ చేసుకోవాలి అని ట్రై చేశారనమాట పక్కన ఉన్న అడ్జంట్ రీజియన్స్ని సో ఇన్ఫ్లుయెన్షియల్ రాజ్పూత్ ఫ్యామిలీస్ క్లెయిమ్డ్ సుబేదారి ఆఫ్ రిచ్ ప్రావిన్సెస్ ఆఫ్ గుజరాత్ అండ్ మాల్వా గుజరాత్ అండ్ మాల్వా రీజియన్ మాల్వా ప్లాట్ ఎక్కడుందో ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాగ్రఫీ రిఫర్ చేసుకోండి సో ఈ గుజరాత్ మాల్వా ప్రావిన్సెస్లో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ రాజ్పూత్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ జుబేదారి అంటే వాళ్ళకి అక్కడ జుబేదారికి అర్హత ఉంది అధికారం ఉంది అని డిక్లేర్ చేశారు సో అది ఎట్లా సాధ్యమైందంటే రాజా అజిత్ సింగ్ ఆఫ్ జోధ్పూర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గుజరాత్ ప్రాంతానికి గవర్నర్షిప్ ఇచ్చారు తర్వాత సవయ్ రాజా జైసింగ్ ఏంబర్కి గవర్నర్ అంటే ఏంబర్కి సంబంధించిన అంటే ఏంబర్ని పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి మాల్వాకి గవర్నర్ని చేశారనమాట సో ఇవి వాళ్ళు హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ దాన్ని పునరుద్ధరించారు ఎవరు ఎంపరర్ జహందర్ షా సో ఈ విధంగా రాజ్పుత్స్ ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే నాగౌర్ రీజియన్ని అంటే క్యాప్చర్ చేసుకున్నారనమాట కాంకర్ చేసుకొని జోధ్పూర్కి కలిపారు ఆ తర్వాత ఎంబర్ రీజియన్ ఏమో కొన్ని బుండి అనే ప్లేస్లో కొన్ని ప్రాంతాలని వాళ్ళు కలుపుకున్నారనమాట అట్లా అయిన తర్వాత సవాయి రాజా జైసింగ్ ఏం చేశాడంటే ఆయన ఒక కొత్త క్యాపిటల్ని కొత్త రాజధానిని ఎస్టాబ్లిష్ చేశాడు ఎక్కడ జైపూర్లో ఎస్టాబ్లిష్ చేశాడనమాట ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఆయనకి ఈ ఆగ్రా రీజియన్ ఏదైతే ఉందో మనకి తాజ్మహల్ ఉంది కదా ఈ ఆగ్రా రీజియన్ యొక్క సుబేదారి రైట్స్ ఈయనకి ఇచ్చారు అంటే అక్కడ పరిపాలించమని రెవెన్యూ కలెక్ట్ చేయమని సో ఈ విధంగా రాజ్ ఏంబర్కి జై జోధ్పూర్కి మాత్రమే పరిమితమైన ఉన్నోళ్ళు వీళ్ళకి ముగల్స్ నుంచి కొంచెం ఆసరా అంటే కొంచెం ఆసరా వచ్చేటప్పటికి మిగతా ప్లేసెస్ని ఎక్స్పాండ్ చేశారు ఇక్కడ దాకా ఇప్పుడు మనం చూసాం కదా ఆగ్రా దాకా కూడా ఎక్స్పాండ్ చేశారు కొంతవరకు ఆ తర్వాత ఏమైందంటే ఈ మరాఠా రీజియన్ అప్పటికే ఉంది కదా మరాఠాస్ చాలా పవర్ఫుల్ ఆర్మీ అనమాట వీళ్ళు వీళ్ళు చాలా వరకు చెక్ పెట్టారు అందుకని ఈ రాజ్పూత్ కింగ్స్ ఇంకా రాజస్థాన్లోకి తర్వాత మిగతా ప్లేసెస్లోకి ఎక్స్పాండ్ అయిపోకుండా ఆగారనమాట చెక్ పెట్టింది ఎవరు అని అంటే మరాఠాసు మరాఠాసు కూడా చాలా విరోచితంగా పోరాడము అట్లా చేశారు ఈ రాజ్పూత్ కింగ్స్ ఏంటంటే పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద ఫోర్ట్స్ రాజభవనాలు కట్టడంలో చాలా దిట్టగా ఉండేవాళ్ళు మా కట్టేవాళ్ళు అందుకనే మీకు రాజస్థాన్ ఆ ప్లేసెస్లోకి వెళ్తే పెద్ద పెద్ద కోటలు కనిపిస్తూ ఉంటాయి దాని ఎగ్జాంపుల్ చిత్తూర్గఢ్ ఫోర్ట్ ఆఫ్ రాజస్థాన్ రాజస్థాన్లో చాలా పెద్ద ఫోర్ట్స్ ఉన్నాయి ఎప్పుడన్నా ఈ కరోనా గోల్ అయిపోతే టూర్ వేసుకోవాలనుకుంటే హిస్టరీ పరంగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే రాజస్థాన్ కూడా వెళ్ళొచ్చు సో ఇగో ఇంకో ఫోర్ట్ చూడండి ఇక్కడ మెహరాన్గఢ్ ఫోర్ట్ ఆఫ్ జోధ్పూర్ సో ఈ విధంగా ఇంకో విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే సవయ్ జయసింగ్ ఎవరైతే ఉన్నారో రూలర్ ఆఫ్ అంబర్ ఈయన అప్పుడు అప్పట్లోనే ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ కట్టాడనమాట ఆ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సీజింగ్ ఇండిపెండెన్స్ సో ఇది నెక్స్ట్ కేటగిరీ అనమాట సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సిక్స్ పొలిటికల్ కమ్యూనిటీని మనం కల్సా అంటామని ఎయిత్ చాప్టర్లో కల్సా గురించి చదువుకుందాం సో ఈ విధమైన పోరాటమే పంజాబ్ అన్న ఒక స్టేట్ ఫార్మేషన్కి కారణమైందనమాట సో ఈ సిక్స్ యూజువల్ ఏం వీళ్ళు ఏం చేశారంటే గోబింద్ సింగ్ నాయకత్వంలో రాజ్పుచ్కి రాజ్పుచ్కి వ్యతిరేకంగా అంటే రాజ్పుచ్ మీద తర్వాత ముఘళ్ల మీద పోరాటం చేశారు వీళ్ళు తర్వాత బంద బహదూర్ ఆయన నాయకత్వంలో ఈ కల్సా ఏదైతే ఉందో పొలిటికల్ వింగ్ ఆఫ్ సిక్స్ వీళ్ళు తిరుగుబాటు చేశారు ఎవరికి ఎవరికి వ్యతిరేకంగా అంటే ముఘళ్ళుల అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనమాట ఆ తర్వాత ఏం చేశారు గోబింద్ సింగ్ గురునానక్ వీళ్ళ పేర్ల మీద సావరిన్ రూల్ని వీళ్ళు డిక్లేర్ చేశారు సావరిన్ రూల్ అంటే సార్వభౌమ అధికారాన్ని వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారనమాట ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళంటే వీళ్ళు సట్లజ్ రివర్కి యమున రివర్కి మధ్యలో వీళ్ళు పరిపాలన విధానాన్ని పరిపాలనని కొనసాగించారు ఆ తర్వాత ఏమైందంటే ఈ బంద అని వీళ్ళు క్యాప్చర్ చేసి పట్టుకొని ఎగ్జిక్యూట్ చేశారు నరికి చంపేశారు అన్నమాట సిక్కులు వాళ్ళు వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేశారో చూసుకుంది ఎలా ఆర్గనైజ్ అయ్యారో చూద్దాము వీళ్ళు ఏంటంటే కొన్ని బ్యాండ్స్గా ఫామ్ అయ్యారు జథాస్ అంటారు వాళ్ళని ఆ తర్వాత మిస్సిల్స్ ఈ విధంగా రెండు ఒక కంబైన్ ఫోర్సెస్ లాగా ఒక మిలిటరీ అనుకోండి మిలిటరీ భాగం అనుకోండి ఎగ్జాక్ట్లీ మిలిటరీ కాదు సో ఫైట్ చేయడానికి వాళ్ళ మీదకి ఎవరన్నా దాంట్ పోరాటానికి వస్తే పోరా పోరాడడానికి వీళ్ళు సో వీళ్ళు కలిపి ఒక దాల్ ఖల్సా అని ఒక గ్రాండ్ ఆర్మీని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ గ్రాండ్ ఆర్మీ ఏదైతే ఉందో దాల్ ఖాల్సా ఏదైతే ఉందో వీళ్ళు అమృత్సర్లో బైసాఖీ దివాలీ టైంలో కలిసేవాళ్ళు అనమాట బైసాఖీ దివాలీ టైంలో కలిసి కలెక్టివ్గా ఒక కలెక్టివ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి వీళ్ళు ఎలాగా వాళ్ళ పరిపాలన పరంగా వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయబడాలి ఈ విధమైన డెసిషన్స్ అన్నీ తీసుకొని రెజల్యూషన్స్ పాస్ చేసేవాళ్ళు అనమాట సో ఈ విధంగా సిక్లు సిక్స్లో కల్సా ఒక వ్యవస్థలాగా ఫామ్ అయింది అదే టైంలో రాఖీ అని ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది అనమాట ఒక సిస్టమ్ అదేంటంటే కల్టివేటర్స్ ఎవరైతే ఉంటారో రైతులు దున్నుకునే వాళ్ళు వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం ట్యాక్స్ పే చేస్తే పన్ను కడితే వాళ్ళకి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారన్నమాట వీళ్ళు ఏ ఎటువంటి అంటే బయట అటాక్స్ జరగకుండా ప్రొటెక్ట్ చేయడం అనమాట సో ఆ విధమైన వ్యవస్థ ఒకటి స్టార్ట్ అయింది ఇంకో విషయం ఏం జరిగిందంటే గోబింద్ సింగ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన కల్సాని ఇన్స్పైర్ చేశాడు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఏ విధంగా వాళ్ళ డెస్టినీ ఏంటి అని అంటే వాళ్ళ గమ్యం ఏంటి అని అంటే టు బి రూలర్స్ అనమాట పరిపాలన చేసే వాళ్ళగా వాళ్ళని వాళ్ళకి ఎంకరేజ్ చేశాడు వాళ్ళని ఇన్స్పైర్ చేశాడు సో ఆ విధంగా ఏమైందంటే ఒక వ్యవస్థ ఫామ్ అయింది ఒక వెల్ నిట్ ఆర్గనైజేషన్ అంటే ఒక పద్ధతి గల ఒక సమర్థవంతమైన ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడమే కాకుండా ఆ తర్వాత ముఘల్ గవర్నర్స్ ముఘళ్ళు ఎప్పుడైతే వీళ్ళని వీళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చారో వీళ్ళ మీద ఏమంటారు కాంకర్ చేయడానికి వచ్చారో వాళ్ళకి వాళ్ళకి సక్సెస్ఫుల్గా రెసిస్ట్ చేయగలిగారు అంటే అడ్డుకోగలిగారు ఆ తర్వాత అహ్మద్ షా అబ్దాలిని అహ్మద్ షా అబ్దాలి ఎప్పుడైతే ఈ పంజాబ్ రిచ్ ప్రావిన్స్ అనమాట వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వా అహ్మద్ షా అబ్దాలీని కూడా అడ్డుకున్నారనమాట అలా అడ్డుకుని తర్వాత అంత సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళని నియంత్రించిన తర్వాత కల్సా ఏం చేసిందంటే వాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని కాయిన్స్ స్ట్రైక్ చేసి ఎస్టాబ్లిష్ చేసింది ఎట్లా సేమ్ అంటే ఎలాంటి కాయిన్స్ వాళ్ళు స్ట్రైక్ చేశారంటే బాధ బహదూర్ ఉన్న టైంలో ఎట్లాంటి కాయిన్స్ స్ట్రైక్ చేశారో అంటే కాయిన్స్ స్ట్రైక్ చేసి వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు ఈ విధంగా సిక్ టెరిటరీస్ అంటే సిక్కులు ఒక రాజకీయ వ్యవస్థగా ఫామ్ అయిన కల్స ఒక సిక్ టెరిటరీస్ని సిక్కులు పరిపాలించే ప్రాంతాలని తయారు చేసి అంటే ప్రాంతాలను తీసుకొచ్చింది వీళ్ళు ఎలా ఎక్స్పాండ్ అయ్యారంటే ఇండస్ నుంచి యమునా రివర్ దాకా వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యారనమాట అంటే అందరూ సిక్కులు పరిపాలించిన చిన్న యూనిట్స్గా పరిపాలించారు వేరు వేరు రాజులు అందులో వేర్వేరు రాజులు చిన్న చిన్న సిక్కులే అందరూ సిక్ పరిపాలనే కాబట్టి చిన్న చిన్న రాజ్యాలుగా చిన్న చిన్న ప్రాంతాలుగా పరిపాలించారు ఆ తర్వాత మహారాజా రంజిత్ సింగ్ వచ్చి వీళ్ళందరినీ కలిపి లాహోర్ని వాళ్ళ క్యాపిటల్గా వాళ్ళ రాజధానిగా డిక్లేర్ చేశాడు అనమాట ఈ విధంగా సిక్కులు పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ పవర్ని ఎస్టాబ్లిష్ చేశారు నెక్స్ట్ మనం చూడబోయేది మరాఠాస్ మరాఠాస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రూలింగ్ కింగ్డమ్ అనమాట చాలా చాలా కాలం పరిపాలించారు చాలా వైడ్ స్ప్రెడ్ రూల్ ఉండేది వీళ్ళకి దీన్ని మరాఠా మరాఠా కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఒక సమర్థవంతమైన స్థిరమైన ఒక రాజ్యంగా దీన్ని రూపుదిద్దింది ఎవరంటే మన శివాజీ అనమాట శివాజీ ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు అని అంటే చాలా పవర్ఫుల్ వారియర్ ఫ్యామిలీస్ అని ఉండేవాళ్ళు సో ఈ దేశ్ముఖ్ క్లాన్ ఉన్న వారియర్ ఫ్యామిలీస్ యొక్క సపోర్ట్తో ఒక పవర్ఫుల్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఈ మరాఠా ఆర్మీకి మెయిన్ బ్యాక్ బోన్ వెన్నెముకగా ఉన్నది ఎవరంటే హైలీ మొబైల్ పీజెంట్ ప్యాస్టరాలిస్ట్స్ అంటే ఎప్పుడు ఒక ఒక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడే పొలం దున్నుకొని అక్కడే ఉండడే వాళ్ళు కాకుండా ఎప్పటికెప్పుడు ప్రదేశాలు మార్చుకుంటా కదులుతా వెళ్ళే వాళ్ళని మరాఠా ఆర్మీలో చేర్చుకున్నాడు సో ఆ విధంగా మరాఠా ఆర్మీ చాలా పవర్ఫుల్ అయింది ఇలాంటి ఎప్పుడు కదులుతున్న మూవ్ అవుతున్న ఒక గ్రూప్స్ ఉండడం వల్ల శివాజీ ఉన్నప్పుడు ఆయన మొఘలుల్ని కూడా ఎదుర్కొన్నాడు అనమాట వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగాడు శివాజీ చనిపోయిన తర్వాత మరాఠా స్టేట్ యొక్క పవర్ మరాఠా స్టేట్ యొక్క అథారిటీ అంతా ఎవరి చేతికి వెళ్ళిందంటే పేష్వాస్ చేతికి వెళ్ళింది ఈ పేష్వాస్ ఎవరంటే శివాజీ ఉన్నప్పుడు మరాఠా కింగ్డంలో ప్రిన్సిపల్ మినిస్టర్స్గా ఉండేవాళ్ళు అనమాట ఈ పేష్వాసు సో వీళ్ళు వీళ్ళ చేతికి అధికారం వెళ్ళింది ఆ తర్వాత మరాఠా కింగ్డమ్ యొక్క రాజధాని ఏదైందంటే పూనా అంటే ఇప్పుడున్న పూణే అనమాట సో ఈ పేష్వాస్ కింద మరాఠాస్ ఒక సక్సెస్ఫుల్ ఒక సమర్థవంతమైన స్థిరమైన ఒక పవర్ఫుల్ సక్సెస్ఫుల్ ఆర్మీ ఆర్ మిలిటరీ ఆర్గనైజేషన్ మిలిటరీ వ్యవస్థ వచ్చింది వీళ్ళకి సో వీళ్ళు చాలా చాకచక్యంగా ఎవరన్నా వేరే కింగ్డమ్స్ ఏమన్నా ఉంటే చాకచక్యంగా ఆ కింగ్డమ్స్లోకి చొరబడిపోయేవాళ్ళు ఎంత ఫార్టిఫైడ్గా తర్వాత ఎంత బలంగా వాళ్ళు బౌండరీస్ కట్టుకున్న వీళ్ళు చొరబడిపోయేవాళ్ళు తర్వాత వేరే కింగ్డమ్స్ యొక్క సిటీస్ ఏవైతే ఉంటాయో నగరాలని రైడ్ చేసేవాళ్ళు వీళ్ళ యొక్క చాకచక్యత ఎట్లా ఉండేదంటే ఇప్పుడు ఒక ఒక ప్రాంతం ఉందనుకోండి ఒక కింగ్డమ్ ఉందనుకోండి వాటి సప్లై లైన్స్ ఉంటాయి అంటే వాటికి వచ్చే నీటి సరఫరా కానీ బయట నుంచి రావాల్సిన వాణిజ్య సరఫరాలు ఏవైనా ఉన్నా కానీ ఆ సరఫరా చేసే రూట్స్ ఆ లైన్స్ని అటాక్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు అటాక్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి అవి వాళ్ళు కొంచెం అల్లకల్లోలంగా కొంచెం సంక్షోభంలో ఉండేటప్పటికి అటాక్ చేసేవాళ్ళు అలాగే చాకచాక్యంగా వ్యవహరించారు ఈ విధంగా మరాఠాసు వాళ్ళ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేశారు బాగా అంటే చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేశారు ముఘల్ ఎంపైర్ని చిన్న భిన్నం చేస్తారు అసలు పెగించబడింది అనమాట ముఘల్ ఎంపైర్ ఆ తర్వాత మాల్వా గుజరాత్ రీజియన్ అంతకుముందు మాల్వా గుజరాత్ రీజియన్ ఎవరి చేతిలో ఉండేది రాజ్పూత్ చేతిలో ఉండేది ఇందాక మనం చూసాము సో ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సెవెంటీన్ ట్వంటీస్ ఆ టైంలో వీళ్ళు అవి కూడా క్యాప్చర్ చేసుకోగలిగారు సో మొత్తం డెక్కన్ పెనిన్సులా ఏదైతే ఉందో ఆ డెక్కెన్ పెనిన్సులా మొత్తానికి రాజు మరాఠా కింగే రాజుగా డిక్లేర్ చేసుకుని డిక్లేర్ చేసుకున్నాడు అనమాట డిక్లేర్ చేయడమే కాకుండా ఆ రీజియన్ మొత్తంలో రెండు రకమైన టాక్సెస్ అన్నమాట అవి ఏంటంటే చౌత్ అండ్ సర్దేశ్ముఖి ఈ రెండు ఎటువంటి ట్యాక్సెస్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఇంకా మనం ఇప్పటిదాకా వాళ్ళ మిలిటరీ చాకచక్యంగా ఎలా వ్యవహరిస్తో చూసాం కదా మరాఠాస్ని ఈ కాన్ఫిడెన్స్తో వాళ్ళు మరాఠాసు ఎక్కడి దాకా ఢిల్లీ దాకా అటాక్ చేశారు ఆ తర్వాత ఇటు రాజస్థాన్ ఇటుపక్క తర్వాత పంజాబ్ నార్త్ వైపు ఇటువైపు ఏమో బెంగాల్ ఒరిస్సా దాకా ఆ తర్వాత ఇటు కర్ణాటక తమిళ్ అండ్ తెలుగు రీజియన్స్ని కూడా మరాఠాస్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు వాటిని కాంకర్ చేయడానికి కూడా ప్రయత్నించారనమాట సో వీళ్ళు చాలా తెలివిగా ఎలా ప్రవర్తించారంటే అటాక్ చేసినా కానీ వాటిని మరాఠా కింగ్డంలోకి తీసుకోలేదు మరాఠా కింగ్డంలోకి వాళ్ళని వీటన్నిటిని కలుపుకోలేదు కలుపుకోకుండా ఈ మరాఠా కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సార్వభౌమ అధికారిగా వాళ్ళు ఒప్పుకునేలా చేశారు ఈ వేరే ప్రాంతాల వాళ్ళని అలా ఒప్పుకునే అలా ఒప్పుకునే ఒప్పుకునేలాగా చేసి ఆ తర్వాత వాళ్ళని ఎంతో కొంత కట్టేలాగా ఎంతో కొంత పే చేసేలాగా చేశారనమాట సో ఈ విధంగా మరాఠాస్ అంత ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని వాళ్ళొక పెద్ద రాజ్యంగా అందరికి అందరూ వాళ్ళ కింద ఉండేలా చేసుకున్నప్పటికీ కొంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే మూడవ పానిపట్ యుద్ధం జరిగినప్పుడు సెవెంటీన్ సిక్స్టీ వన్లో ఈ టైంలో మరాఠా ఈ వేరే రాజ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంతకుముందు ఎప్పుడైతే మ మరాఠాస్కి సపోర్ట్ చేసి వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకున్నారో ఈ మూడవ పానిపట్ యుద్ధం అప్పుడు వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఇవ్వలేదన్నమాట మరాఠాస్ని ఒక వ్యతిరేక పార్టీగానే లేదా ఒక ప్రత్యర్థిగానే చూశారు వాళ్ళు ఆ విధంగా మిలిటరీ క్యాంపెయిన్స్ చేసినప్పటికీ కూడా ఎక్కువ సపోర్టు పొందుకోలేకపోయారు సరైన సమయంలో మరి ముఖ్యంగా పానీపట్ యుద్ధం అప్పుడు సో ఇప్పుడు చౌత్ సర్దేశ్ ముఖి అంటే ఏంటో చూద్దాం ఇక్కడ ఉంది చూడండి చౌత్ అంటే ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ క్లెయిమ్డ్ బై జమీందార్స్ జమీందార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ల్యాండ్ రెవెన్యూ అంటే భూమి నుంచి వచ్చే ఆదాయము దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరాఠాస్ కలెక్ట్ చేసుకున్నారు ఆ తర్వాత సర్దేశ్ముఖి సర్దేశ్ముఖి అంటే ఏంటంటే నైన్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ వస్తుంది కదా అందులో తొమ్మిది నుంచి పది శాతం వరకు ఆ డెక్కెన్ రీజియన్లో సౌత్లోని డెక్కెన్ ప్రాంతంలో రెవెన్యూ కలెక్ట్ చేసే హెడ్ ఎవరైతే ఉంటారో ఆయనకి చెందించాలి ఆయనకి చెల్లించాలన్నమాట సో ఈ రెండు చౌత్ అండ్ సర్దేశ్ముఖి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మిలిటరీ పరంగా మరాఠాస్ ఎలా ఎక్స్పాండ్ చేశారో చూసాం మనం ఇప్పటిదాకా ఆ తర్వాత ఎఫెక్టివ్ సమర్థవంతమైన ఒక పరిపాలన వ్యవస్థ ఎలాగా చేశారో కూడా చూసాము సో ఏం చేశారంటే ఈ సమర్థవంతమైన పరిపాలన ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ అంటే ఆదాయపరమైన ప్రతి ఒక్కటి చాలా పకడ్బందీగా వ్యవహరించారు వీళ్ళు ఆదాయం ఎలా కలెక్ట్ చేసేవాళ్ళంటే ఆ లోకల్లో ఉండే పరిస్థితుల్ని బట్టి ఒకవేళ బాగా పండిస్తున్నారు బాగా వాణిజ్య వ్యాపారాలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఎక్కువ తీసుకునేవాళ్ళు అట్లా ఆ విధంగా వీళ్ళు పన్ను కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేశారు తర్వాత వాణిజ్య వ్యాపారాలని పునః ప్రారంభించారు మళ్ళీ ఆ తర్వాత మరాఠాస్ కింద సామంతులు ఉండేవాళ్ళు అంటే సర్దార్స్ ఉండేవాళ్ళు సామంతులు కాదు చీఫ్స్ ఉండే మరాఠా చీఫ్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటంటే సింధియాస్ ఆఫ్ గ్వాలియర్ ఈ గుర్తుపెట్టుకోండి సింధియాస్ ఆఫ్ గ్వాలియర్ గ్వాలియర్కి సంబంధించిన సింధియాస్ తర్వాత గైక్వాడ్స్ ఆఫ్ బరోడా అంటే బరోడా గైక్వాడ్స్ బోన్స్లేస్ ఆఫ్ నాగ్పూర్ సో నాగ్పూర్ దగ్గర బోన్స్లేస్ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరికీ అధికారాలు ఇచ్చారు ఏమని వాళ్ళు వాళ్ళు ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు ఒక పవర్ఫుల్ ఆర్మీ ఒక మంచి మిలిటరీని ఒక సమర్థవంతమైన ఆర్మీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి పవర్స్ ఇచ్చారన్నమాట సో వీళ్ళకు వీళ్ళు వీళ్ళు పవర్ఫుల్ ఆర్మీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఈ ఉజ్జయిన్ అనే ప్లేస్లో సింధియాసు వాళ్ళు వాళ్ళ ప్యాటర్నేజు ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత ఇండోర్ ప్రాంతంలో హోల్కర్స్ వాళ్ళ వాళ్ళ హోల్కర్స్ కింద ఇండోర్ ప్రాంతం ఇట్లా ఎక్స్పాండ్ అయ్యింది ఈ విధంగా మరాఠాస్ టైంలో మరాఠాస్ తర్వాత వచ్చిన సర్దార్స్ వీళ్ళు పరిపాలించారు ఈ చీఫ్స్ కింద ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అవి చాలా అభివృద్ధి చెందినాయి అనమాట అభివృద్ధి చెందడం అంటే ఏ విధంగా అంటే కమర్షియల్ పరంగా వాణిజ్య వ్యాపారాల పరంగా తర్వాత తర్వాత సాంస్కృతిక పరంగా మంచి సెంట్రస్ అయిపోయినాయి కొత్త కొత్త ట్రేడ్ రూట్స్ వచ్చేసినాయి అంటే వాణిజ్య వ్యాపారాలు చేయడానికి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి చేయడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రేడ్ ట్రేడ్ రూట్స్ ఫామ్ అయినాయి సో ఈ విధంగా చాలా అభివృద్ధి చెందింది ఆ టైంలో ట్రేడ్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ ప్రాంతాలన్నింటిలో వాణిజ్య వ్యాపారాలు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందినాయి ఎక్కువ వాల్యూ ఉండే వాణిజ్య వ్యాపారాలు జరిగినాయి అన్నమాట సిల్క్ ఈ విధంగా సో ఈ విధంగా మనకి మటాటాసు వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పాండ్ చేశారు నెక్స్ట్ జాట్స్ జాట్స్ ఎక్కువ ఏ ప్రాంతం పరిపాలించారంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని ఎక్కువ పరిపాలించారు అంటే వెస్ట్ ఆఫ్ ఢిల్లీ ఆ ఏరియాలో ఒకనొక టైంలో ఏంటంటే ఢిల్లీ ఆగ్రా రెండు కూడా ఈ వీళ్ళ రీజియన్లోనే అంటే వీళ్ళ కిందే ఉండేవి తర్వాత ఆగ్రా ఎక్కువ వీళ్ళ కస్టడీలో ఉండేదన్నమాట ఎక్కువ శాతం వాళ్ళ లీడర్ పేరేంటండి చౌరమాన్ చౌరమాన్ ఆయన ఆయన కింద టెరిటరీస్ ఆయన పరిపాలించాడు ఎక్కువ ఆ తర్వాత జాట్స్ ఎక్కువ అగ్రికల్చరిస్ట్ అనమాట చాలా ప్రాస్పరస్ అంటే అభివృద్ధి చెందిన ఒక అగ్ర అగ్రికల్చరిస్ట్ వీళ్ళు ఎక్కువ తర్వాత పానీపట్టు బల్లబా బల్ల గర్ ఇవన్నీ ఎట్లయితే పెద్ద ట్రేడింగ్ సెంటర్స్గా అయినాయో చాలా ట్రేడ్ ఎక్కువ నడిచింది చాలా పెద్ద ట్రేడ్ సెంటర్స్ ఇవి తర్వాత సూరజ్ మల్ అనే వ్యక్తి కింగ్డమ్ ఆఫ్ భరత్పూర్ భరత్పూర్ కింగ్డమ్ని కట్టాడు చాలా స్ట్రాంగ్ స్టేట్ ఇది ఎంత స్ట్రాంగ్ ఉండేదంటే నాదిర్షా ఇండియాని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు చాలా మంది వెళ్ళి అక్కడే రెఫ్యూజ్ తీసుకున్నారు అక్కడే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు అనమాట సో ఈ భరత్పూర్ ప్యాలెస్ భరత్పూర్ ఫోర్ట్ ఎట్లా ఉంటుందో మీరు అంతకుముందే ఆర్కిటెక్చర్లో చూడాల్సింది చూసుంటారు డిగ్ ప్రాంతంలో ఉన్న జాట్ బిల్డింగ్ కొంచెం షాజహాన్ ఉన్నప్పుడు ఉన్న ఆర్కిటెక్చరల్ ఫామ్స్లో ఉండేదన్నమాట సో ఈ విధంగా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో మన భారతదేశంలో రాజ్యాలు మారుతా వచ్చాయి మొఘల్ రాజ్యం ఎట్లా డిజింటిగ్రేట్ అయింది ఏ విధంగా విచ్ఛిన్నమైంది ఆ తర్వాత ఇండివిజువల్ స్వతంత్ర రాజ్యాలు ఎలాగా స్వతంత్ర ప్రాంతీయ రాజ్యాలు ఎలాగ ఎస్టాబ్లిష్ అయినాయో మనము ఈ చాప్టర్లో చూసాము సో ఇది ఈ టెక్స్ట్ బుక్కి ఫైనల్ చాప్టర్ इकड़ तो दि एंड